తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కూడా ర్యాపిడ్ వెహికల్ సార్, చాలా మంది కస్టమర్లు డీజిల్ ఆటోమేటిక్ గురించి కూడా కస్టమర్స్ నాకు కాల్ చేస్తున్నారు ఎక్కువ. సో అలాంటి వాళ్ళకైతే మన దగ్గర స్కోడా ర్యాపిడ్ 2015 మోడల్ ఆటోమేటిక్ డీజిల్ అయితే అవైలబుల్ ఉందండి. 2015 మోడల్ ఇది వచ్చేసి వెహికల్ కూడా కండిషన్ చూసుకుంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. వెహికల్ ఆటోమేటిక్ డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా మనకు 16-18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది చూసుకుంటే మనకు అంటే ఆటోమేటిక్ డీజిల్ చూసే వాళ్ళకైతే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సేఫ్టీ వైజ్గా కూడా చాలా బాగుంటుంది వెహికల్. ఇది మనకు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి, అలాయ్ వీల్స్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్, సింపుల్ టు స్టీరియో, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇది మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్లో కస్టమర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. యాక్చువల్గా ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 5,80,000 లేదంటే 5,90,000, 5,80,000 లేదా 5,90,000 బడ్జెట్లో కూడా మనం సెలర్తో ఫైనల్గా ప్రైస్ డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి సార్. హుండై వర్నా ఫ్యూడిక్ సార్, సెడాన్ వెహికల్స్లో అరౌండ్ 4 lakh బడ్జెట్లో బెస్ట్ కార్ చూసే వాళ్ళకైతే కన్నా ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. వెహికల్ చూసుకుంటే మీకు గ్రే కలర్లో అయితే అవైలబుల్ ఉందండి. ఇది వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ అండి, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇందులో 2012 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఎస్ఎక్స్ టాప్ ఎండ్ అండి. ఇది చూసుకుంటే మనకు ఓన్లీ 52,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది, గుడ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. మనకు లాంగ్ జర్నీకి అయితే కానీ చాలా వెహికల్ సూటబుల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు ఇందులో ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, ఏబిఎస్ కానీ, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ, ఇన్బిల్ట్ స్టీరియో ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. సో ఆల్ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది చూసుకుంటే మనకు కొంచెం లగ్జరీ లుక్ కూడా ఉంటుంది వెహికల్. ఇది మనకు తక్కువ బడ్జెట్ ఉంటుంది, అరౌండ్ 4 lakh నుంచి 4,20,000, 4 lakh నుండి 4,20,000 బడ్జెట్ కూడా మనం ఫైనల్గా కస్టమర్ తోటి మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే 4,70,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్, 4 lakh నుంచి 4,20,000 బడ్జెట్లో మనం ఫైనల్గా కస్టమర్ తోటి డిస్కషన్ చేయొచ్చండి. మారుతి స్విఫ్ట్ VDI ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. డీజిల్లో ఆటోమేటిక్ హ్యాచ్ బ్యాక్లో చాలా తక్కువ ఉంటుంది. సో ఇది మన దగ్గర అయితే 2 vehicles అయితే షిఫ్ట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి పెట్రోల్ ఆటోమేటిక్ ఉంది, ఒకటి డీజిల్ ఆటోమేటిక్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఓన్లీ 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యున్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్లో. ఇది వచ్చేసి మనకు 2018 అండి, 2018 మోడల్. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 6,70,000 లేదంటే 6,80,000, 6,70,000 లేదా 6,80,000 బడ్జెట్లో కూడా మనము సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి రిడ్జ్ వెహికల్ సార్, డీజిల్ వెహికల్. సో మారుతి షోరూమ్లో వచ్చేసి డీజిల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రజెంట్ లేదు. సో అందువల్ల మార్కెట్లో వచ్చేసి డీజిల్ వెహికల్ చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. మన దగ్గర అయితే రిడ్జ్ వెహికల్ 2012 మోడల్ అయితే అవైలబుల్ ఉందండి. డీజిల్ వెహికల్ VDI అండి. VDI అంటే మిడ్ వేరియంట్ కింద వస్తుంది. ఇందులో 4 power windows, 4 steering, ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయి. మైలేజ్ కూడా 18-20 దాకా మైలేజ్ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, రీసేల్ కూడా ఉంటుంది వెహికల్ కండి. మనకు స్పేర్ పార్ట్స్ కూడా ఎలాంటి ఇష్యూ ఉండదు. మీకు మారుతి కంపెనీ ఉన్నాలు స్పేర్ పార్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. చూసుకుంటే ప్రైస్ కూడా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,80,000 లేదంటే 2,90,000, 2,80,000 లేదా 2,90,000 బడ్జెట్ కూడా ఈ వెహికల్ అయితే మనం సెల్లర్తో ఫైనల్గా డిస్కషన్ చేసే అవకాశం అయితే ఉందండి.